ఆదము హవ్వలను దేవుడు ఏదెన్లో నుండి పంపివేసిన తర్వాత దేవుడైన యోవా వారికి ఒక కుమారునిచ్చాడు వారు అతనికి కయ్యనని పేరు పెట్టారు దేవుడు వారికి మళ్ళీ ఒక కుమారుని ఇచ్చాడు వారు అతనికి ఏబేళలు అని పేరు పెట్టారు వారు పెరిగి పెద్ద అయ్యారు కయ్యను వ్యవసాయం చేసేవాడు ఏబేలో గొర్రెలు కాస్తుండేవాడు కొన్ని రోజుల తర్వాత కయ్యను తాను పండించిన పంటల నుండి కొన్నిటిని దేవునికి అర్పించాడు అలాగే ఏబెలు కూడా తన గొర్రె మందల్లో నుండి తొలచులుగా పుట్టిన వాటిలో లావుగా బలముగా ఉన్న గొర్రె పిల్లలను దేవునికి బలిగా అర్పించాడు అయితే దేవుడు ఏబిలు హర్పణను ఇష్టపడ్డాడు కానీ కయ్యను అర్పించిన వాటిని ఇష్టపడలేదు ఎందుకంటే ఏబెలు దేవునిపై భయము భక్తితో మనస్ఫూర్తిగా మంచి మంచి గొర్రె పిల్లలను అర్పించాడు కానీ కయ్యను మాత్రం అర్పణ ఇవ్వడం ఇష్టం లేనట్టుగా అర్పించాడు అందుకే దేవుడు కయ్యను అర్పణ ఇష్టపడలేదు అందుకు కయ్యను కోపముతో ముఖమున చిన్నబుచ్చుకున్నాడు అప్పుడు దేవుడు కయ్యనుతో ఇలా అన్నాడు నువ్వెందుకు కోపంగా ఉన్నావు ఎందుకు ముఖమును చిన్నబుచ్చుకున్నావు నువ్వు మంచి పని చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా నీవు మంచి పని చేయకపోతే పాపమునికి దగ్గరవుతుంది అని అన్నాడు ఆ తర్వాత కయ్యను పొలంలో తన తమ్ముడైన ఏ పైన కోపముతో అతని కొట్టి చంపాడు కాసేపటికి దేవుడు కయ్యను ఇలా అడిగాడు నీ తమ్ముడైన ఏ ఎక్కడ ఉన్నాడు అందుకు కయ్యను నాకు తెలియదు నా తమ్మునికి నేను ఏమైనా కావలి కాస్తుననా అని అన్నాడు అప్పుడు దేవుడు ఇలా అన్నాడు నీవు చంపినని తమ్ముని రక్తము నాకు భూమి నుండి మొరపెట్టుచున్నది కాబట్టి ఇక నుండి నీవు భూమిపైన ఏసే ఏ పంట పండదు నువ్వు దిగులు పడుచు ఇల్లు ఊరు లేక దేశదిమ్మరిగా దెమ్మరిగా తిరుగుతావు అని శపించాడు దేవుడు శపించినట్టే కయ్యను దేశదిమ్మరి అయి అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయాడు ఇలా కయ్యను తమ్ముని చంపి శాపము కొని తెచ్చుకున్నాడు తర్వాత దేవుడు ఆదమొబలకు మల్ల్యుక మగ సంతానం ఇచ్చాడు వారు అతనికి సేతు అని పేరు పెట్టారు కానీ దేవుడు వారికి పుట్టిన కుమార్తెల పేర్లు రాయించలేదు దేవుడు కయ్యని ఏబెలు అర్పించిన వాటి కంటే వారి మనసునే లక్ష్య పెట్టాడు అందుకే ఏబేలు మనస్ఫూర్తిగా దేవునిపై భక్తితోనూ ఇచ్చిన అర్పణను మాత్రమే ఇష్టపడ్డాడు సనువు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో ప్రకారము ఇవ్వలను దేవుడు ఉత్సాహంగా వాళ్ళని ప్రేమించును అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధం కొందరు